తన సినిమాలలో హీరోస్ని అప్పటి వరకు కనిపించని న్యూ లుక్లో చూపించడం అంటే సుకుమార్కి మహా సరదా. ఆర్యా 2లో అల్లు అర్జున్ని, 1 నేనొక్కడేలో మహేష్ని, నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ని కొత్తగా అట్రాక్టివ్ లుక్స్లో చూపించి ఫ్యాన్స్ నుండి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. అందుకే ఇప్పుడు చెర్రీని కూడా ఫ్రెష్గా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. 90s బ్యాక్డ్రాప్లో నడిచే పల్లెటూరు ప్రేమ కథ అంటూ సినిమాపై అటెన్షన్ పెంచేసిన సుకుమార్ కథ కోసం చెర్రీ క్యారెక్టర్ డెఫ్ అంటూ ఇంకా ఇంప్రెస్ చేసేశాడు. ఈ రెండు విషయాలతో కొత్తదనం ఉన్న డిఫరెంట్ లవ్ స్టోరీ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే చెర్రీ రీసెంట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ధృవ ప్రమోషన్స్లో గడ్డంతో కనిపిస్తున్న చెర్రీ అది సుకుమార్ సినిమా కోసమే అని చెబుతున్నాడు. చరణ్కి సినిమా మొదలు పెట్టేద్దామని ఉందట, కానీ సుక్కు మాత్రం ఇంకా పెంచమని చెప్పాడట. సంక్రాంతి తర్వాత మరోసారి కలుస్తానని, ఇంకా పెరగాలంటే పెంచడం మినహా మరో దారి లేదంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నాడు. ఒక స్టార్ హీరో సినిమా ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అని చూస్తున్నాడంటే కథలో ఎలాంటి మ్యాజికల్ ఎలిమెంట్ ఉందో అర్థమవుతుంది. ఫ్రమ్ ద రూట్స్ వర్క్ చేసే సుకుమార్ సినిమాని చెక్కినా పర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతుంది, కనుకే స్టార్స్ కూడా ఇలా పేషెన్సీతో వెయిట్ చేస్తారు. మొత్తానికి సుక్కు కొత్త సినిమాలో చెర్రీ చాలా కొత్తగా కనిపిస్తాడన్నది నిజం. అలాగే ఈ కథని మొదట గోదావరి జిల్లాలో తీద్దామనుకుని అక్కడ షూటింగ్ కష్టమని ఫైనల్గా తమిళనాడుకు ఫిక్స్ అయ్యారు. సో ఇవి ఇప్పటి వరకు చెర్రీ సుకుమార్ల క్రేజీ కాంబినేషన్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.